డాక్టర్ గారితో మాట్లాడవచ్చు. హలో డాక్టర్ గారు. డాక్టర్ గారు, అసలు మెడ నొప్పి అంటే ఏంటి, ఇది అసలు ఎందుకు వస్తుంది? మెడలో వేరే వేరే పార్ట్స్ ఉంటాయండి. ఫస్ట్ మెయిన్ ఇంపార్టెంట్ పార్ట్ ఏంటంటే స్కెలిటన్, సర్వైకల్ స్పైన్ అంటాం. అంటే స్పైన్లో ఉన్న మూడు భాగాల్లో పై భాగం, దీన్ని స్కల్ కింద కంటిన్యూ అయ్యేది సర్వైకల్ స్పైన్ అంటాం. అంటే అందులో ఒక ఏడు ఎముకలు అలా ఉంటాయి. దానికి మధ్యలో స్పైనల్ కార్డ్ అనేది ఉంటుంది, బ్రెయిన్ నుంచి వచ్చేది. ఆ ఏరియాలో కొంచెం లావుగా ఉంటుంది. దాని చుట్టూ మజిల్స్ అవన్నీ ఉంటాయి. అంటే మనం ఇప్పుడు హెడ్ స్ట్రైట్గా పెట్టాలి అంటే హెడ్ని మన షోల్డర్స్ని కనెక్ట్ చేసే మజిల్స్ ఉంటాయి. వీటన్నిటి వల్ల ఏదో ఒక అంటే కారణాల వల్ల, అంటే సడన్గా బరువులు ఎత్తడమో, లేకపోతే కంటిన్యూస్గా పుస్తకాలు చదవడమో లైబ్రరీకి వెళ్ళో, లేకపోతే కాన్స్టెంట్గా గేమ్స్ ఆడడమో పబ్జి లాంటివి, లేకపోతే ఏమైనా చిన్న చిన్న ట్రామాలు ఉంటాయి, లేదంటే ఒకే వైపు తిరిగి ఎక్కువసేపు అలా పడుకోవడం, ఎస్పెషలీ కొత్త పిల్లోలు కొన్న వాళ్ళు కొత్త ఇంటికి మారి, లేకపోతే వేరే ఫంక్షన్స్కో లేకపోతే పండగకో వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళి పిల్లో సైజ్ అడ్జస్ట్ అవ్వకపోవడము, ఇలాంటి వాటి వల్ల కండలు పట్టేయడాలు అలాంటివన్నీ ఉంటాయి. ఇంకా అలా కాకుండా మనం నడుము నొప్పిలో డిస్క్ ప్రొలాప్స్ అని చూస్తూ ఉంటాం, అలాగే ఇక్కడ కూడా అవుతూ ఉంటాయి. డెఫినెట్లీ అంత ఫ్రీక్వెంట్ కాదు, బట్ డెఫినెట్లీ రేర్ అయితే కాదు, చాలామందికి అవుతూ ఉంటాయి. సో ఈ వీటన్నిటి కారణాల వల్ల మెడ నొప్పి వస్తూ ఉంటుంది. ఇంకా చెప్పాలంటే స్పోర్ట్స్ యాక్టివిటీస్ వాటి వల్ల కూడా ఈ భుజానికి మెడకి కనెక్ట్ చేసే మజిల్ ఉంటుంది, ట్రెపీజియస్ అని, అది అప్పుడప్పుడు స్ప్రెయిన్ అవ్వచ్చు, అలాంటివన్నీ వస్తూ ఉంటాయి. అయితే మనకి మెడ నొప్పి వచ్చినప్పుడు ఎలాంటి లక్షణాలు అనేవి మనకు ముందుగా కనిపిస్తాయి? అది ఫస్ట్ మనం లొకేషన్ని గెస్ అంటే లొకేషన్ ఐడెంటిఫై చేస్తాం, ఒక్క వేలతో చూపించమంటాం. వాళ్ళు కరెక్ట్గా మజిల్ అటాచ్మెంట్స్లో చూపిస్తూ ఉంటారు. అలాంటప్పుడు ఏంటంటే మీరు ఏదైనా బరువులు ఎత్తారా, లేకపోతే ఏమైనా షటిల్ లేకపోతే ఏదైనా గేమ్స్ అలాంటివి ఆడారా అనేది అడుగుతూ ఉంటాము. లేదు, కొంతమంది ఏం చెప్తారంటే మెడ నుంచి ఒక చేయి లాగేస్తుంది అంటారు, అంటే చీమలు కుట్టినట్టు లేకపోతే కరెంట్ షాక్ చేసినట్టు. అలాంటి వాళ్ళలో డిస్క్ ప్రొలాప్స్ లేకపోతే ఏమైనా నరాల ఇబ్బంది ఏమన్నా ఉందేమో అని చూస్తూ ఉంటాం. ఇది ఏంటంటే యూజువల్లీ ఎల్డర్స్లో వస్తుంది, యంగ్ పీపుల్లో సర్వైకల్ డిస్క్ ప్రొలాప్స్ అంత కామన్ కాదు, లంబార్ డిస్క్ ప్రొలాప్స్ అన్నంత. బట్ సో షుగర్ ఉన్నా లేకపోతే ఎల్డర్స్లో ఉన్న ఈ తిమ్మిర్లు అవన్నీ చెప్తున్నారు అంటే డిస్క్ ప్రొలాప్స్ అలాంగ్ విత్ స్పాండిలోసిస్ అనుకుంటాం. ఓన్లీ స్పాండిలోసిస్ గురించి అంత కంగారు పడక్కర్లేదు. తీస్తే ఒక 100 మందిలో తీస్తే 80 మందికి ఈజీగా ఉంటుంది, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఏజ్. బట్ దానివల్ల డెఫినెట్లీ ప్రాబ్లమ్స్ వస్తాయని కాదు, మనకి ఏదో ఒక ప్రాబ్లం ఉండి తీస్తే అప్పుడు కోరిలేట్ చేసుకుంటాం. డాక్టర్ గారు ఇప్పుడు కాల్